ఒక ప్రాథమికమైనటువంటి అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నా. ఇవాళ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ వాళ్ళ క్యాలిబర్ మీద, వాళ్ళకున్నటువంటి నేపథ్యం మీద దృష్టి పెట్టి గౌరవించి ఇవాళ అసెంబ్లీకి పంపించారా, లేక ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు, టీడీపీ అయితే కూటమి అయితే ముఖ్యంగా చంద్రబాబును చూసి అలాగే పవన్ కళ్యాణ్ను చూసి కూటమి అభ్యర్థులను ఎన్నుకున్నారా, లేక ఇద్దరు నాయకుల్ని చూసే ఎన్నుకున్నారా? అలాగే వైసీపీ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా నన్ను చూసి ఓటేయండి అన్నారు. మరి ఈ 75 నియోజకవర్గాల్లో గత ప్రభుత్వంలో 151 మంది అసెంబ్లీకి వచ్చారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కూటమికి 164 మంది వచ్చారు. మరి రాజకీయం చూస్తే నన్ను చూసి ఓటేయండి అన్నటువంటి నాయకుడిని చూసి ఓటేయాలా, స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిని చూసి ఓటేయాలా, ప్రజలు ఎలా ఓటేస్తున్నారు అన్నటువంటి విషయం మీద కూడా కొంత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది. కారణం, ఇవాళ వచ్చినటువంటి అభ్యర్థులందరూ ఎవరైతే ఎన్నికల ముందు అభ్యర్థులుగా వచ్చారో, అసెంబ్లీలో అడుగుపెట్టారో ప్రజాప్రతినిధులుగా, మరి వీళ్ళందరికీ వ్యక్తిగతమైనటువంటి సమర్థత లేదా? ఒక్కరిని చూసే ఓటేశారా, నాయకుడిని చూసే ఓటేశారా, లేక ఆ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చూసి ఓటేశారా? ఇవన్నీ గమనించినప్పుడు ఇవాళ అనేకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి అంశాలు రోజు వస్తున్నాయి. ఒకటి, ఇవాళ అడ్డగోలుగా పార్టీ ఆఫీసులు కట్టారు కాబట్టి కూలుస్తున్నామని పాలకపక్షం చెప్తోంది. అడ్డగోలుగా కట్టిన పార్టీ ఏది? వైఎస్ఆర్సీపీ. నిన్నటి వరకు అదే పాలకపక్షం. ఆ పాలకపక్షానికి సంబంధించిన పార్టీ కొంత భూముల్ని కేటాయించి పార్టీకి అనేక చోట్ల నిర్మాణాలు చేపట్టింది. కానీ ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు కనీస మాత్రం ఫార్మాలిటీస్, పర్మిషన్స్ తీసుకోలేదు. అలాగే ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా కట్టేశారు, దట్టు నోటీస్ ఇచ్చినా కనీస మాత్రం గౌరవించలేదు. కోర్టులో కాదన్నా సరే అవన్నీ పక్కన పడేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు కాబట్టి పడగొట్టేశామని పాలకపక్షం చెప్తోంది. మొత్తం మీద ఇవాళ ప్రజలు కసితో ఇవాళ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా? ఎందుకంత కసి? ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద చాలామంది మండిపడ్డారు ఇవాళ పాలకపక్షంలో ఉన్నవాళ్ళు. అలాగే ప్రజలు ఓటేసింది కసి తీర్చుకోమనా, బాధ్యతను పెంచడానిక? ఈ ప్రశ్న కూడా ఇవాళ ప్రధానంగా మనం ఆలోచించాలి. ఒకవేళ పర్మిషన్స్ లేనటువంటి బిల్డింగ్ని పడగొడితే తప్పు కాదు. అలాగే పదే పదే గత ప్రభుత్వ నాయకుడి మీద మొట్టమొదటి ఆయన తీసుకున్నటువంటి చర్య ఏంటి సీఎం అవగానే అంటే ప్రజావేదికను కూల్చటం. అది ఎవరిది? ప్రజలది. ప్రజల సొమ్ముతో కట్టింది. మరి ఇవాళ పడగొట్టిన భవనాలు ఎవరివి? ఒక రాజకీయ పార్టీవి. ఆ రాజకీయ పార్టీ తనకున్నటువంటి డబ్బుతోనో లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అవకాశంతోనో నిర్మించుకుతూ ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎనీహౌ, ఇందులో చట్టబద్ధత ఏంటి, అడ్డగోలుతనం ఏంటి? ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కావాలని ఆ పార్టీ ఆఫీసులను టార్గెట్ చేసిందా లేక ఏంటి అన్నదే చర్చనీయాంశం. ఈ చర్చ